అందరికీ నమస్కారం అండి. నా పేరు రాలిని సూర్యప్రకాశరావు అండి. నా తూర్పుగోదావరి జిల్లా అండి, శంఖవరం మండలం అండి, శంఖవరం గ్రామం అండి. 2 ఎకరాల పొలం ఉందండి. 2 ఎకరాలు నేను ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నానండి. నా పొలంలో మామిడి తెగులు సుడిదామ ఎక్కువగా కనిపించేది. వాటిని నివారణ కొరకు సిఆర్పి వారి కాడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. నమస్తే అండి, కూర్చోండి. ఏజెంట్ సూర్యప్రకాశ్ గారు ఎలా వచ్చారు? మా పొలంలోని మామిడి తీగలు సుడిదామ ఎక్కువగా ఉంది, వాటి నివారణ కొరకు ఏమైనా చెప్తారని వచ్చింది. అలాగేనండి, రేపు మీ పొలంలోకి వచ్చి చూసి చెప్తానండి. అలాగే మేడం గారు, రేపు మీకోసం మా పొలంలో ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే, మీకోసం ఎదురు చేస్తానండి. నమస్తే అండి, నడవండి పొలంలోకి వెళ్దాం. అదే నేను చెప్పాను కదండి, దీనికి దోమ పోటును మామిడి తగులు వచ్చిందని చెప్పారు. ఈ మామిడి తగులకి దోమపోటుకి ఏం కొట్టాలంటే సత్తపన్నీరు కషాయం ఒకటి, దోమపోటుకి ఏమో తూటాకు కషాయం ఒకటి కొట్టాలండి. ఈ కషాయాలు ఎలా తయారు చేసుకోవాలండి? రెండు అయితే కషాయం ఏ విధంగా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను. మామిడి తగులు ఏ విధంగా వస్తుందండి? మామిడి తగులు రావడం కారణం గట్ల పైన గడ్డి ఉండడం వల్ల సిరిందరి తారాగా ఆ తెగులు రావడం కారణం జరుగుతుంది. గట్టి పైన గడ్డి ఉంచకూడదండి. సూర్యప్రకాశ్ గారు అండి, ఇప్పుడు ఏంటంటే గడ్డి ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఒత్తుగా ఉండడం వల్ల దానివల్ల ఈ సిరిందరి తారాగా రావడం జరుగుతుంది అనమాట. గడ్డిని ఏ విధంగా నాశనం చేయాలండి? కడుగున్న రెత్తి రాబడికి ఆ గడ్డి కోసేసి పసుపులో పోడుకోవాలండి. మామిడి తీగలకి సక్త పన్నీరు కషాయం అన్నారు, ఎలా తయారు చేయాలండి? ముందుగా ఈ కషాయానికి కావాల్సిన వస్తువులు తీసుకుందాం. ఏంటండి? మనం తీసుకుంటే పరిద్దాలు అనేసి అన్నారు కదా, మనం ఫస్ట్ గుంట తీసుకుండేది 5 లీటర్ల మూత్రం తీసుకుంటాం, 10 లీటర్ల నీళ్ళు తీసుకుంటాం, 150 గ్రాముల సున్నం తీసుకుంటాం, తర్వాత 7 రకాల ఆకులు తీసుకుంటాం. 7 రకాల ఆకులు ఏంటండి? మారేడు పత్రి, బూతుల సాకు, హంకడాకు, జిల్లెడాకు, కానుగాకు, చేతపలాకు, అత్తగాలాకు. ఎలా తీసుకోవాలండి? ఒక్కొక్క ఆకు కేజీ చెప్పిన తీసుకోవాలండి. 7 రకాల ఆకులు కూడా 7 కేజీలు తీసుకోవాలి. వీటిని ఏం చేయాలండి? 1 కేజీ సీతాఫల ఆకు చిన్న చిన్నగా ముక్కలు నరుక్కొని బేసిల్లో వేసుకోవాలి. గానుగాకు ఇలా ముక్కలు నరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా 2 రకాల ఆకులు ఇలా ముక్కలు నరుక్కొని వేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆవు మాత్రం 5 లీటర్లు వేసుకోవాలి. ఇదే విధంగా 10 లీటర్లు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఈ విధంగా తీసుకున్నాం కదా, 4 పొంగులు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని మరబెట్టాలి. ఇదే విధంగా దీని మీద మూత పెట్టుకోవాలి. ఇది 4 పొంగులు వచ్చింది కదా, ఇది దించుకొని చల్లారిన తర్వాత పడక పెట్టుకోవాలి. ఇది 10 లీటర్లు తీసుకున్నాం కదా ఒక ఎకరానికి, ఇందులోని 150 గ్రాములు సున్నం కలుపుకోవాలి. ఈ సప్త పన్నీర్ కషాయం ఏం చేయాలండి? ఈ మరిగిన కషాయం తీసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి వరి పొలానికి పిచికరీ చేసుకోవాలి. సుడిదామకి తూటికాడ కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలండి? ముందుగా తూటికాడ కషాయం తీసుకుంటే వస్తువులు తూటాక 5 కేజీలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. 5-10 లీటర్లు నీళ్ళేసి 3 లీటర్లు మూత్రం వేసుకొని ఈ కోసిన ఆకు గిన్నెలో వేసేసుకున్న తర్వాత గిన్నె మీద మూత పెట్టుకొని 4 పొంగలు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత ఏం చేయాలండి? ఈ కషాయం తీసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకున్న తర్వాత పిచికారీ చేసుకోవాలి. ఇది ఏ విధంగా పిచికారీ చేయాలండి? ముందుగా పొలాన్ని పాయిపాయలుగా తీసుకొని అది మొక్కల మొదలు పడేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విషయం మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మాగుడు తెగులు చూడదామా పక్కనున్న రైతు పొలాల్లో కూడా ఉండేది. వారు కూడా ఈ కషాయంలో వాడేవారు. కషాయాలు ఏ విధంగా పనిచేసేవో వారి మాటలోనే విందాం. నా పేరు ముత్తు అప్పారావు. నా పొలానికి కషాయం మామిడి తెగులకి దోమపోటికి ఓడేను చాలా పనికొచ్చింది. నా పేరు దాసరి దేవరాజు. మాగుడు తెగులకి సత్త పన్నీరు కషాయం వాడాము. దోమపోటికి తూటాకు కషాయంగా వాడాము. ఈ కషాయాలు వాడ వల్ల నా పంటకు బాగా పనిచేసింది. నా పేరు కోన అర్జునరావు. నా పొలంలో కూడా మామిడి సుడిదమ ఎక్కువగా ఉండేది. నా పొలంలో కూడా చెత్త పన్నూరు తుడా కషాయం వాడే చాలా బాగా పనిచేసింది. నాకు ఖర్చు బాగా తగ్గింది. ఈ కషాయాలు వాడడం వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది. రైతు సోదరులు అందరికీ కూడా నా సందేహం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసి ప్రతి ఒక్క రైతు కూడా ఆరోగ్యమైన పంట అందిస్తారని ఆశిస్తున్నాను.